హాయ్, గుడ్ మార్నింగ్. డే టూ ఇన్ చెన్నై. సో మేము రెడీ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్ రూమ్ కి వచ్చేసింది. సో రుచి వల్ల అయితే కప్ప నూడిల్స్, మేమైతే మ్యాగీ తిన్నారాలో, మేము మ్యాగీ పట్టుకుని వచ్చాము. సో మేమైతే అప్పం, ఇడ్లీ అండ్ దోశ ఆర్డర్ ఇచ్చాము. సో ఫుడ్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు చెప్తాను. సో ఇది మా రూమ్ అన్నమాట. సో 3 సింగిల్ కాట్ బెడ్స్ మేము అలా అటాచ్ చేసేసాము. సో అటు మళ్ళీ బాత్రూమ్ అండ్ చెప్పులు అవి పెట్టుకోవడానికి. సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మేము ఈ రోజు మా జర్నీ స్టార్ట్ చేస్తాం. ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మాకు నిన్న నైట్ 7 o'clock రూమ్ తీసుకున్నాము అండ్ ఇప్పుడు చెక్అవుట్ అయిపోతున్నాము. సో 2000 rupees పడింది, కొంచెం ఎక్కువే. బట్ ఇంకా నైట్ టైంలో మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి చూసే బదులు ఇది మాకు హ్యాండీగా దొరికింది. అండ్ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ సో మేము ఈరోజు మా ఇంటి చర్చ్ ఇంకా మహాబలిపురం క్రాకడైల్ పార్క్ వెళ్దాం. లాస్ట్ లో ఈవినింగ్ పాండిచ్చేరికి వెళ్తున్నాం. హెక్టిక్ జర్నీ టుడే. సో డ్రైవ్ చేస్తూనే ఉండాలి అండ్ ఇక్కడ ప్లేసెస్ కవర్ చేయాలి. సో స్టే ట్యూన్ అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. చెన్నై వ్లాగ్స్లో ఇది డే 2 అండి. మేము డే 2 లిటిల్ మౌంట్ అనే ప్లేస్ విజిట్ చేసాము. మోస్ట్లీ చెన్నై విజిట్ చేసిన వాళ్ళు ఈ ప్లేస్ విజిట్ చేయకుండా వెళ్ళరు, అంత ఇంపార్టెన్స్ అయితే ఈ ప్లేస్కి ఉన్నది. అయితే ఏంటి ఇంత ఇంపార్టెన్స్, దీని వెనకట్లు ఉన్న చరిత్ర, దాని డీటెయిల్స్ మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకే తెలుస్తుంది. సో అస్సలు మిస్ కాకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో. ఈ ప్లేస్ని లిటిల్ మౌంట్ అని పిలుస్తారండి. లిటిల్ మౌంట్ అని ఎందుకు పిలుస్తారు, ఇక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే చరిత్ర వెనక్కి వెళ్ళాలి. మీ అందరికీ జీసస్ క్రైస్ట్ గురించి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే క్రిస్టియన్స్ ఎవరినైతే పూజిస్తారో, వర్షిప్ చేస్తారో, ఆయనే జీసస్ క్రైస్ట్. అలాగే కరుణామేడ్ సినిమా ద్వారా అందరికీ ఈ విషయం తెలుసు కూడా. అయితే జీసస్ క్రైస్ట్కి 12 డిసైపుల్స్ అంటే 12 ఫాలోవర్స్ లేదా శిష్యులు అని కూడా అనొచ్చు. ఆ 12 ఒకరి పేరు ఏంటి అంటే థామస్. సో ఆయన్నే ఈ రోజుల్లో సెయింట్ థామస్ అని పిలుస్తున్నారు. సో జీసస్ క్రైస్ట్ క్రాస్ మీద చనిపోయిన తర్వాత ఈ 12 ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ ఎంచుకొని జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ప్లేస్ అంటే దేశాలు కూడా. సో అలాగా థామస్ ఎంచుకున్న దేశం ఏది అంటే మన భారతదేశం. మన భారతదేశానికి AD 52 ఈ థామస్ గారు మన భారతదేశం వచ్చారు. ఆ టైంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు గోండోఫోర్నెస్. సో ఇతను ఒక పర్షియన్ కింగ్ అండి, మన ఇండియాని ఇన్వేడ్ చేసి ఆ టైంలో పరిపాలిస్తున్న వ్యక్తి. ఆ పరిపాలిస్తున్న సమయంలో AD 52 థామస్ ఈ ప్రాంతం వచ్చి కేరళ కోస్ట్లో దిగి, సో తన యొక్క మిషనరీని ఇటు కేరళ, తమిళనాడు, ఇంకా కొన్ని ప్రాంతాలు తను ఏమంటారు జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడం జరిగింది. సో ఏదైతే తను ప్రీచ్ చేస్తున్నాడో, ఏదైతే చెప్తున్నాడో, తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ని ఇలాగా ఈ లిటిల్ మౌంట్ ఎంట్రన్స్లో థామస్ బోధిస్తుండగా మిగతా వాళ్ళు వింటున్నది ఇక్కడ వాళ్ళు అవి క్రియేట్ చేశారు. అది చూడడానికి చాలా బాగుంది. అలా మనం ముందుకు వెళ్తే పైన కొండ మీద చాలా విశాలమైన ప్లేస్ కనబడిందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొండ మీద, ఈ సందులో వెళ్ళి కొండ మీద వెళ్తే ఇంత పెద్ద చర్చ్ ఉందా అని కూడా మనకు అనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఇంకోటి ఏంటంటే మీకు అది చూడండి, ఫ్లైట్ కనబడుతుంది మీకు. ఆ చెన్నైలో ఉన్న దగ్గర ప్రాంతాల్లో ఎక్కడ కొండ ఎక్కినా ఫ్లైట్ చాలా దగ్గర నుంచి వెళ్ళడం అనేది మనం చూస్తాం. అయితే ఈ చర్చిని రీసెంట్గా కట్టారని మేమైతే అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా కొత్తగా ఉంది. పక్కన ఏదైతే చిన్న చర్చ్ కనబడుతుందో అది మాత్రం, ఏదైతే కేవ్ గురించి థంబ్నైల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ కేవ్ మీద కట్టుంది, దాని గురించి నేను ముందు చెప్తాను. సో మేము ఫ్యామిలీగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పటికి నాకు తెలిసి 11 o'clock అలాగా టైం అవుతుంది. సో మేమైతే చాలా టైం, నియర్లీ ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే కేవ్ లోపల ఉందో ఆ కేవ్ ఎలా కనిపిస్తుందో మనకి ఏం చేశారంటే చిన్న నమూనాగా శాంపుల్గా ఇక్కడ ఆర్టిఫిషియల్ కేవ్ ఒకటి చేశారు. మేము దాంట్లో కూడా వెళ్ళాము, చూసాం సరదాగా.
ఇది చర్చ్ ఎంట్రన్స్ అండి. చర్చ్ అయితే మాకు చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఎందుకు అని అంటే చాలా డిఫరెంట్గా ఉన్నది చర్చ్ మిగిలిన చర్చెస్తో పోలిస్తే. అన్ని చర్చెస్ చూడడానికి పాయింటెడ్గా ఉంటాయి, ఆరో షేప్లో ఉంటుంది టాప్ కింద నుంచి పై వరకు, కానీ ఇది మాత్రం మొత్తం అంతా రౌండ్ సర్క్యులర్ షేప్లో ఉన్నదండి. సో అలాగే పైన ఆ గ్లాస్ పెయింటింగ్స్ కానీ, లేకపోతే ఆ డోమ్ కానీ, ఆ షాండ్లియర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది చర్చ్ అంతా. అంటే గోల్డెన్ అలాగా గ్లేజ్ అవుతున్నట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది చర్చ్. సో ఇదంతా చర్చ్ ఇక్కడ అవుతూ ఉండగా ఇక్కడ ప్రేయర్ అవుతుంది. పక్కనే ఇంకొక చిన్న చర్చ్ ఉంది, అయితే అదే ఏంటో మీకు చూపిస్తాను, చూడండి. అటు వెళ్తున్నాం ఇప్పుడు. అదే థామస్ ఏ కేవల్ అయితే ప్రేయర్ చేశారో, సో గుహ ఆ గుహ ఈ చర్చ్లో ఉందంటే, అంటే ఆ గుహ మీద ఈ చర్చ్ కట్టారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆయన ఇక్కడ సీక్రెట్గా ప్రేయర్ చేసుకున్నప్పుడు చాలామంది వ్యతిరేకులు కాబట్టి ఇతను ఎలాగైనా చంపాలని ప్రేయర్ చేసుకున్నప్పుడు బళ్ళాలతో గుచ్చారు. ఇక్కడే ప్రేయర్ చేసుకున్నప్పుడు మీకు ఏదైనా మౌంట్ షైన్ మీద మీకు ఒక పిక్చర్ వేసి చూపించారు. చూసారా, పిక్చర్ కాదు అలా డిజైన్ చేసి చూపించారు బళ్ళాలతో పొడవడం. అది జరిగింది ఈ లోపలే, దాని మీద ఈ చర్చ్ కట్టారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. అయితే ఈ థామస్ రోజు తను పగల టైంలో తను చేసే ప్రీచింగ్ చేయడం, మళ్ళీ రాత్రి వచ్చి ఈ గుహలో పడుకోవడం లేదా రెస్ట్ తీసుకోవడం అనేది జరిగేది, లేదా ఇక్కడికి వచ్చి ఆయన ప్రేయర్ చేసుకునేవాడు. అయితే ఎవరైతే థామస్ అంటే గెట్టలేదో లేకపోతే తన శత్రువులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే ప్లాన్ చేసుకుని తిని ఎలాగైనా చంపేయాలి అని అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే, తిని ఈ గుహలో దాక్కుంటున్నాడు, ఈ గుహలో ఉంటున్నాడు, ఈ గుహలో ప్రేయర్ చేసుకుంటున్నాడని వాళ్ళు తెలుసుకుని ఏం చేశారంటే, ఎలాగైనా ఈ గుహలో ఉన్నప్పుడే తను చంపాలనుకుని చాలా ప్లాన్ చేసుకున్నారు. సో అలా ప్లాన్ చేసుకుని ఈ గుహలో ఉంటుండగానే ఈ బాణాలతో లేకపోతే ఈటెలతో పొడిచి చంపే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే ఆ గుహలో ఈ ఇన్సిడెంట్ జరిగిందో అదే గుహలోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. చూడండి, ఆ గుహ మీద ఈ చర్చ్ కట్టారండి. సో లోపలికి వెళితే ఒక 10 మంది కానీ వెళితే ఊపిరాడదు, నేను అందుకనే పిల్లల్ని వెంటనే వెళ్ళిపోండి అని చెప్పారు, కానీ వాళ్ళు పర్లేదు అన్నారు. పొరపాటున ఎవరన్నా కొంచెం ఇబ్బంది పడి, లేకపోతే ఆస్తమా లాంటి ఉన్నవాళ్ళు అయితే ఇబ్బంది పడతారు, సమ్మర్లో అయితే చాలా కష్టమవుతుంది. చూడండి, అమ్మాయి భయపడి వెనక్కు వచ్చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ మేమైతే ధైర్యంగా లోపలికి వెళ్ళాము. చూడండి ఎంత చీకటి ఉంది. క్రిసి కేర్ఫుల్, ఓకే. జస్మీన్ సార్, కన్నా వెళ్ళిపోతే వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోతే వెళ్ళిపోండి కన్నా. వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి. చాలా నువ్వు దాంట్లో వీడియో తీ, నేను దీంట్లో తీసి ఇదిగోండి. ఈ దీంట్లో నుంచి థామస్ ఎస్కేప్ అయ్యి పారిపోయింది. అలాగా ఇది హ్యాండ్ ప్రింట్, ఆయన హ్యాండ్ ప్రింట్. ఏది ఎక్కడ ఏదిరా చూడు, వైట్ కలర్. ఓకే 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 ఓకే
ఫుట్ ప్రింట్ కన్నా టార్చ్ టార్చ్ చెమటలు పట్టేస్తున్నాయి చాలా ఉక్క పడుతుంది ఇక్కడ ఇదిగోండి ఇదే ఇక్కడ అటాక్ చేసినప్పుడు దాంట్లోంచి పారిపోయారు చిన్న ప్లేస్ లో అక్కడ ఫుట్ ప్రింట్ అలాగే హ్యాండ్ ప్రింట్ ఉన్నాయని చెప్తున్నారు అది ఇదైనా రిలాక్స్ కదా చెమటలు పట్టేసే లోపల చూడండి ఇది కేవ్ ఆఫ్ మౌంట్ సో ఇందాక చూసింది లోపల వ్యూ అండి తప్పించుకుని ఎలా పారిపోయారని తెలియాలి అంటే వెనకాల మళ్ళీ ఆ యొక్క కేవ్ ఎగ్జిట్ కూడా ఉంది అక్కడ ఏదో చిన్న కన్స్ట్రక్షన్ అవుతుంది దాన్ని కూడా నేను చూడడం జరిగింది అటాక్ చేసిన వెంటనే ఈ చిన్న సందులోంచి బయటకు వచ్చాడు సో ఇలా తప్పించుకొని ఆ మౌంటైన్ మీద చాలా కాలం ఉన్నారు అక్కడ చనిపోయారని అంటారు కదా చరిత్ర సో ఇది అయిపోయిన తర్వాత మా హ్యాపీ మూమెంట్ అండి ఫస్ట్ టైం మా సబ్స్క్రైబర్స్ని ఒకరిని కలిసాము వాళ్ళు మమ్మల్ని ఐడెంటిఫై చేశారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ప్లస్ వాళ్ళు తెలుగు వాళ్ళే సో మమ్మల్ని ఐడెంటిఫై చేసింది ఈ తమ్ముడు వాళ్ళ సిస్టర్ అనుకుంటా భయపడింది కదా తనే మమ్మల్ని ఐడెంటిఫై చేసింది సో చెప్పండి మాట్లాడుకున్నాం మేము సో ఇది లిటిల్ మౌంట్ ఎక్కడైతే థామస్ ప్రేయర్ చేశారో అటాక్ జరిగిందో సో అక్కడ మంచి చర్చ్ అండి ఇది ఇదైతే భలే ఉంది సర్క్యులర్ షేప్లో ఉంది అంటే రౌండ్గా ఉంది సాధారణంగా చర్చ్లు ఇలా ఉంటాయి కదా ఇది రౌండ్గా ఉంది ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంది సో ఇది కూడా మరి కొత్తగా కట్టారేమో నాకు తెలియదు అంటే సో అప్పటి నుంచి దీని మీద రీస్ట్రక్చర్ చేస్తూ వస్తారని అనిపిస్తుంది సో మేమైతే ఎంజాయ్ చేస్తాం రిచిగ్రసి కేవ్ లో ఎలా ఉంది ఆ గుహలోంచి తప్పించుకున్న తర్వాత ఆయన ఎక్కడికి పారిపోయారు అనేది తెలియాలంటే మీరు నెక్స్ట్ వీడియో చూడాలి ఎందుకంటే ఈ ప్లేస్ విజిట్ చేసిన వాళ్ళు మరొక రెండు ప్లేసెస్ కంపల్సరీగా విజిట్ చేస్తారు ఎందుకంటే ఈ త్రీ ప్లేసెస్ ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి ఒకే వీడియోలో మూడు ప్లేసెస్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు మేమే కన్ఫ్యూజ్ అయ్యాము కాబట్టి చూసే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈ స్టోరీని త్రీ పార్ట్స్ చేసాము ఎందుకంటే త్రీ ప్లేసెస్ కాబట్టి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్లింక్ చేసుకుని చూడాలి అలాగే ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఈ లిటిల్ మౌంట్నే ఫస్ట్ విజిట్ చేయాలి సో అప్పుడే మనకి దీని ఆర్డర్ ప్రకారం అప్పుడే మనకి దీని చరిత్ర అనేది అర్థమవుతుంది కాబట్టి నెక్స్ట్ టూ వీడియోస్ కూడా దీనికి సంబంధించినవే రాబోతున్నాయి కంపల్సరీగా పూర్తి చరిత్ర తెలియాలి అంటే ఏం జరిగిందో ఇక్కడ తెలియాలి అంటే మిగతా టూ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ నేను హిస్టారికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం అవ్వలేదు బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్